నిన్న మన కేసీఆర్ గారు దొరికిన వెనకాల ఏదో పదవి ఇస్తున్నాడు, తండ్రి నోనకాల ఏదో చైర్మన్ ఇస్తున్నాడు, కొంగబెట్టి గుద్ది నోనకాల ఏదో ఒకటి ఇస్తున్నాడు. ఆల్రెడీ ఆయన ప్రభుత్వం రద్దయిపోయింది, తీసేసిన తహసీల్దారులకు అన్ని ఆర్డర్లు ఇచ్చుకుంటూ రెండేళ్లకు మూడేళ్లకు ఐదేళ్లకు నియమిస్తుడు. మీ తాత జాగిర అయిపోయింది నీ పదవి. ఇప్పుడు కొంతమందిని చైర్మన్లను వేసిండు, కొంతమందికి వేరే వేరే హోదాలు ఇచ్చిండు, అవి చెల్లవు. గత 6 నెలల నుండి కేసీఆర్ గారు నియమించిన రాజకీయ పరమైన నియామకాలను అన్నిటిని కూడా రద్దు చేయడమే కాకుండా ఈ నియామకాల వల్ల వాళ్ళకి ఆర్థిక ప్రయోజనం చేకూరుంటే జీత భత్యాల నుంచి అన్నిటినీ వాళ్ళ నుంచి రికవరీ చేస్తాము. ఇది కంప్లీట్గా అధికార దుర్వినియోగము. ఈ అధికార దుర్వినియోగాన్ని కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. రెండవది, ఔటర్ రింగ్ రోడ్డు లాంటి లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తిని అమ్ముకొని ఆ నిధులను కాజేసి దాన్ని అప్పనంగా మింగేసిండు. గత 6 నెలల నుంచి ఏమేమి టెండర్లు పిలిచిండు, ఔటర్ రింగ్ రోడ్డు కావచ్చు, కోకాపేట భూములు కావచ్చు, నిన్నగాక మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల మీద టెండర్లు కావచ్చు. ఈ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన కాడి నుంచి వెనక్కి 6 నెలల నుంచి తీసుకున్న అన్ని నిర్ణయాలను కూడా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ సమీక్షిస్తుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎవరైనా కాంట్రాక్టర్లు ఆ టెండర్లు తీసుకున్నా, కేసీఆర్కు ముడుపులు చెల్లించినా, భూములు కొనుగోలు చేసిన వాళ్ళు అగ్గొక్కు వచ్చిందని ఏదో ఒకటి చెల్లించి ఆ భూములు తీసుకున్నా, ఔటర్ రింగ్ రోడ్డును ఆక్రమించుకున్న సంస్థలు అందరూ కూడా స్పష్టంగా విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ వివిధ వ్యాపార సంస్థలు మీరు భవిష్యత్తులో క్రిమినల్ కేసులు ఎదుర్కోకుండా ఉండాలి అంటే ప్రభుత్వ దోపిడీలో కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో కలిసి అక్రమాలకు పాల్పడితే అన్నిటిని కూడా సమీక్షిస్తాము. అది టెండర్లు కావచ్చు, భూముల అమ్మకాలు కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, వీటికి సంబంధించినవన్నీ నిన్న షెడ్యూల్ వచ్చాకంటే వెనక్కి 6 నెలలలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అన్నిటిని కూడా ధరణిలో తీసుకున్న నిర్ణయాలను కూడా ధరణిని అడ్డం పెట్టుకొని వేలాది ఎకరాల భూములను ప్రభుత్వ భూములను ప్రైవేట్కు ధారదత్తం చేసి వాటన్నిటిని కూడా దోపిడీకి పాల్పడ్డారు. వీటన్నిటిని కూడా సమీక్షించడం జరుగుతుంది. వీటన్నిటి మీద కూడా మేము చర్చ చేసినాము, వీటికి సంబంధించిన విస్పష్టమైన ప్రకటన చేస్తున్నాము. కేంద్ర ఎన్నికల సంఘం యొక్క నియమావళికి లోబడే ప్రభుత్వము పని చెయ్యాలి, అధికారుల నియమావళికి లోపడే నిర్ణయాలు చేయాలి. ఏదైనా రాజకీయ పార్టీకి కానీ రాజకీయ నాయకుడికి ఒత్తాసు పలికినట్టు అనుకూలంగా పనిచేసినట్టు మీరు ఏమి వివరించినా ఇప్పుడు ఎన్నికల సంఘాలకు ఫిర్యాదు చేస్తాం, తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి స్థాయిలో మీ అందరి మీద విచారణకు ఆదేశిస్తాము. చట్టబద్ధంగా నియమ నిబంధనలకు లోబడి మీ అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ ఉపేక్షించదు. చట్టానికి పరిమితికి లోబడి మేము విచారణకు ఆదేశిస్తాము. నియమ నిబంధనలు ఉల్లంఘించిన ఏ అధికారిని కూడా బిఎల్ఓల నుంచి మొదలు పెడితే చీఫ్ సెక్రటరీ, గ్రామ సభలో గ్రామ కార్యదర్శి స్థాయిలో నుంచి డీజీపీ వరకు ఎవరైనా మీరు అతిగా వ్యవహరించిన, బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన, నిధుల విడుదల చేసిన, మీరు అదనంగా ఎవరికన్నా ప్రయోజనం చేకూర్చిన, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అక్రమార్కులకు వ్యతిరేకంగా కఠినంగా వ్యవహరించాలి అని నిర్ణయం తీసుకుంది. ఈ అక్రమార్కులను హెచ్చరిక జారీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఎవరినో సంతోష పెట్టడానికో, ఎవరికో ప్రయోజనం చేకూర్చడానికో మీ ఉద్యోగానికి ముప్పు తెచ్చుకోకండి, మీ నెత్తి మీదకి క్రిమినల్ కేసులు తెచ్చుకోకండి అని ఆ అధికారులందరికీ సూచన చేస్తున్నా. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఎన్నికలు ఫెయిర్గా జరగాలని, ప్రశాంతంగా జరగాలని, అందరికీ సమానమైన అవకాశాలు ఉండాలని, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో మెట్రో పిల్లర్స్ మీద ఉండే ప్రభుత్వ అడ్వర్టైజ్మెంట్స్ ఓన్లీ టీఆర్ఎస్కే ఇస్తారు. యాక్చువల్లీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం అన్ని రాజకీయ పార్టీలకు సమానంగా ఇవ్వాలి, ఎక్కడైనా హోర్డింగ్స్ ప్రైవేటు కూడా అందరికీ ఈక్వల్గా ఇవ్వాలి. కానీ అధికారికంగా ప్రకటనలు చేయడానికి కూడా ఎక్కడ కూడా ప్రతిపక్షాలకు స్థానం లేకుండా ఓన్లీ ఒకే ఒక పార్టీకి అధికారులు ఒత్తాసు పలుకుతారు. నేను మెట్రో రైలు అధికారులకు కూడా నేను సూచన చేయదలుచుకున్నా,
హోర్డింగ్స్ ఏవైతే హైదరాబాద్ నగరంలో ఉన్నాయో వాళ్ళకు కూడా చెప్పదలుచుకున్నా, కాంగ్రెస్ పార్టీకి సరైన విధంగా ఈ ప్రకటనలకు అవకాశం ఇవ్వకపోతే డిసెంబర్ 3 నాడు మా ప్రభుత్వం ఏర్పడుతుంది, డిసెంబర్ 9 తర్వాత మీరెవరు ఉండరు, ఇవన్నీ ఊసిపోతాయి. కాబట్టి ఈ విషయంలో కూడా మీరందరూ నిబంధనలకు లోబడే వ్యవహరించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ సూచన చేస్తుంది.